మళ్ళీ తెరుచుకున్న స్కూల్, రామ్మాబు కోసం మళ్ళీ తెరుచుకున్న స్కూల్. మంత్రితో మాట్లాడడం జరిగింది. ఆ తొందరలోనే మీ అందరికీ కూడా వీళ్ళ అందరినీ సమస్య పరిష్కారం చేస్తామని జాయింట్ కమిషనర్ జయంత్ గారు చెప్పడం జరిగింది. అటు విషయం అన్నగారు వాళ్ళతో మాట్లాడి అయిపోయింది. ఇప్పుడు ఆ తొందరలో పడినే మా సమస్య పరిష్కారం అయింది. అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధానం సిద్ధారా మాట్లాడుతూ ఒక సంవత్సరం క్రితం 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంతవరకు తీసుకోకుండా వాళ్ళని రోడ్ల మీద దిక్కుతున్నాను. ఇది చాలా అన్యాయం. అందుకే ఆ తొలగించినటువంటి 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మంది, దాదాపు 6000 మంది చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి, చలో కమిషనర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి జిల్లాల నుంచి ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టు చేశారు. ఏ అన్ని పోలీస్ స్టేషన్ల వందల మందితో నింపించారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? మేము రాజ్యాలు అడుగుతలేరు, కొత్తగా ఉద్యోగాలు అడుగుతలేరు. వాళ్ళను అకారణంగా తొలగించారు. సమ్మె చేసి ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాడు. మరి ఉద్యమాలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం న్యాయం కాదు. ఉద్యమకారుడైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాజిటివ్ ఆలోచించి బిడ్డలాంటి వాళ్ళ వాళ్ళు తండ్రి వీళ్ళ యొక్క పోరాటము తండ్రి కొడుకుల పోరాటమే తప్ప దయాదుల పోరాటం కాదు. కొడుకు అరిస్తే తండ్రి లాలించి డిమాండ్ నెరవేరుస్తాం. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లు చాలా న్యాయమైనవి. వాళ్ళు కొంతమంది కోరికలు అనుగుతలేరు. మా డ్యూటీ మాకు ఇవ్వమని అడుగుతున్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ, రాజకీయ పార్టీలన్నీ, 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళని వెంటనే డ్యూటీలో తీసుకోవాలని చెప్పి చెప్తుంటే కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, వీళ్ళని వీళ్ళకి డ్యూటీలోకి తీసుకోవాలి. లేకపోతే హైదరాబాద్ 100,000 మందితోటి దిగ్బంధం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అడిగిన వాళ్ళందరినీ తొలగించుకుంటా పోతే ఇక రాష్ట్రంలో ఎవరు మిగిలారు? ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కాబట్టి ముఖ్యమంత్రి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇందులో ఎవరున్నారు? అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. 3300 మంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, 2300 మంది బీసీలు ఉన్నారు, 1800 మంది ఎస్టీలు ఉన్నారు, మిగతా వారు మైనార్టీలు, కొద్ది మాత్రమే ఓసీలు ఉన్నారు. పేద కులాల వాళ్లకు చెందినవారు అనే చిన్న చూపుతోటి కొందరు అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చి, కొందరు ఎమ్మెల్యేలు అగ్రకులాల ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈ కొట్టగొట్టడం సరైనటువంటిది కాదు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు సరిగదా, ఉన్న ఉద్యోగాలన్నీ తొలగించడంలో ఏమైనా న్యాయం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. వీళ్లకు జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోని ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటుందంటే కూడా కాదు. ఎందుకంటే వీళ్ళ జీతాలను కేంద్ర ప్రభుత్వమే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పైగా వీళ్ళు ఏమీ దౌర్జన్యాలు చేయలేరు, దాడులు చేయలేరు,
ఇర్రెగ్యులర్ పనులు చేయలేదు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా చిన్న చిన్న డిమాండ్, మా జీతాలు పెంచాలి, మా చిన్న కోరికలు నెరవేర్చాలి, ఓ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోవాలి, పనిదినాల సంఖ్య పెంచాలి, ఇవన్నీ న్యాయమైనటువంటి డిమాండ్లు. పైగా వీళ్ళందరూ రిక్రూట్మెంట్ జరిగింది ఇర్రెగ్యులర్గా, ఎవ్వరు జరగలేరు. వీళ్ళకు డిఎస్సీ పెట్టి సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ 100 మంది వస్తే అందులో 100 మందికి ఇంటర్వ్యూ చేసి ఒక్కరిని సెలెక్ట్ చేశారు. వీళ్ళు చాలామంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ జాబు చేయబట్టి 15 ఏళ్ళు అయ్యింది. వీళ్ళు వేరే జాబ్కి పోతే ఏ జాబ్ చేసినా వీళ్ళందరికీ మంచి మంచి జాబులు, టీచర్ జాబులు వచ్చేటోళ్ళు, గ్రూప్ వన్ వచ్చేటోళ్ళు, గ్రూప్ 2 జాబులు వచ్చి పెద్ద పెద్ద జీప్లలో తిరిగే జాబులు కూడా వీళ్ళకి వస్తుండే. కానీ ఈ జాబును 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఏనాటికైనా పర్మనెంట్ అవుతుంది, మా భక్తులు బాగుపడతాయి, పైగా కన్న ఊరు ఉన్న ఊరులోనే ఉండిపోతామనేటువంటి తక్కువ జీతమైన ఈ ఊళ్ళోనే ఉంటామని చెప్పే ఒక సంతృప్తితోటి వాళ్ళందరూ ఈ ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని తొలగిస్తే అంతేకాదు వీళ్ళకు రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని తొలగించడం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం, అన్యాయం, అక్రమం, ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు వాడవలసి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ మరి ఇప్పటికైనా ఆయన స్పందిస్తారని, పాజిటివ్గా దిగొస్తారని, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని ఆశతోటి మేము ఉద్యమాన్ని కూడా ఉధృతం చేయలేదు ఇంతవరకు. ఇక ఇవ్వకపోతే మాత్రం రోజు ఉద్యమం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాల ఏ ఒక్క మంత్రి జిల్లాలో అడుగు పెట్టాడు. అన్ని వీళ్ళకు మద్దతుగా ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా అండగా వస్తాయి. ఈ తెలంగాణలో ఇంత అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేము. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏ అధికారులో కొందరు లేనిపోయిన చాడీలు చెప్పి తప్పుడు సలహాలు ఇచ్చి వీళ్ళ మీద చాడీలు చెప్పి అన్యాయంగా వీళ్ళని బలి చేశారు. అల్టిమేట్గా ఇది బదలామంతా కూడా ముఖ్యమంత్రి మీదకి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అనేక విషయాల్లో ఆదర్శంగా ఉన్నాడు, ఈ విషయంలో కూడా ఆదర్శంగా ఉండాలి. పెద్ద మనసుతోటి వాళ్ళని మన్నించి వెంటనే డ్యూటీలను తీసుకోలే, లేకపోతే ప్రభుత్వంతో వీళ్ళు చేయకుండా వీళ్లకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, దళిత సంఘాలు, దళిత ఆ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళకు మద్దతుగా ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు మరి ఫీల్డ్ అసిస్టెంట్లను దాదాపుగా 7610 మందిని సంవత్సరం క్రితం వాళ్ళ యొక్క సొంత అంటే ఏం గుంతమ కోరికలు లేకుండా మాకు జీతాలు పెంచాలి, ప్రసవ స్త్రీలకు ప్రసవాలలో సెలవులు ఇవ్వాలి, అదేవిధంగా మాకు పర్మనెంట్ చేయాలి, 15 సంవత్సరాల నుంచి మేము కష్టపడి పనిచేస్తున్నామని చెప్పి ఉద్యమాలు చేయడం వల్ల మరి మీరు ఉద్యమాలు చేస్తారా అని చెప్పి ఒక కక్షపూరితంగా, అదేవిధంగా ఈ కరోనా పీరియడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు విధుల్లోకి వెళ్ళాలి, అరే ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలగొద్దు అని విధుల్లోకి చేరాలని నిర్ణయించుకుంటే మీరు కక్షపూరితంగా మీరు ధర్నాలు ఉద్యమాలు చేస్తారా అని చెప్పి మరి సంవత్సరం కింద నుంచి ఇప్పటివరకు వాళ్ళని తీసేయడం జరిగింది. తీసేయడానికి మీరెవరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మా పెట్టించినటువంటి ఉపాధి పథకంలో వీళ్ళు ఉద్యమాలు వీళ్ళు సేవలు చేస్తున్నారు. ఇలా ప్రజాసేవలను ప్రజలకు అందించే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి వాళ్ళు ప్రజల ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి కూడా వీళ్ళు గ్రామ గ్రామాన ప్రజలకు ఇంటింటికి యొక్క సంక్షేమ పథకాలను కేసీఆర్ పెట్టే సంక్షేమ పథకాలను చేర్చి మరి ఇలా గద్దెక్కియడానికి కారణం ఈ గ్రామీణ ఫీల్డ్ అసెంబ్లీ అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఈ సంవత్సరం నుంచి వాళ్ళని తీసుకునేసినందుకు దాదాపుగా ఇల్లు గడవక, పూట గడవక, పిల్లలు పోషించుకోలేక, చదువులు చదివించలేక, ఫీజులు కట్టలేక దాదాపుగా 25 మంది గుడ్డపడుతోని, ఇబ్బందులతోని గురై, మానసిక వ్యతకు గురై చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేనటువంటి నిశ్చిత పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఏం ఇప్పటికైనా వాళ్ళ కుటుంబాలు పోషించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక సంవత్సరం మాత్రం నీ బిడ్డ ఓడిపోతే ఇంట్లో కూర్చుంటే ఏమంటే ఎలక్షన్లు పెట్టి నీ బిడ్డను గెలిపించి మంత్రి పదవి పీడానికి సిద్ధపడ్డారు. కానీ మా వాళ్ళకు బతుకుదరువు లేక కుటుంబాలు పోషించలేని స్థితిలో మరి వాళ్ళ ఉద్యోగాల భద్రత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీకు గుర్తు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ఉద్యమాలతోనే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నాం, ఉద్యమాలతోనే మా ఉద్యోగాల భద్రత కూడా మేము కాపాడుకుంటామంటే ఇలా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఓడదాటేంత వరకు ఓడమల్లా ఓడదాటేంత వరకు పోరాబోటి మళ్ళీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినంత ఉద్యమాలు చేస్తే మీరు వ్యతిరేకించి పోలీసులను పెట్టి అడ్డుకునే విధంగా అరెస్టులు చేపించి ఎన్ని రకాలుగా రాజ్యాంతరం చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇది కక్షపూరితంగా చేయొద్దు. వీళ్ళు కూడా నీ బిడ్డలు లాంటి వాళ్ళు, నీ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, కేటీఆర్ లాంటి నీ కొడుకులు ఉన్నారు, కవితమ్మ లాగా నీ బిడ్డలు ఉన్నారు. కాబట్టి నీ మనసు హృదయం కలిగించుకునైనా ఎక్కడైనా వాళ్ళ ఉద్యోగాల భద్రత కల్పించాలని, వాళ్ళకి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు శాంతియుతంగా చేశారు, ఎందుకంటే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఉద్యమ ఉధృతం చేయలేదు. ఎందుకంటే కృష్ణ చెప్తాడు కేసీఆర్ మంచోడు మనవాడు, మనల్ని ఆదుకుంటాడు, కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పేసి నా ఎంతో ఉపయోగపడడం వల్ల మా యొక్క ఫీల్డ్ ఓపికతో నిరాశ నిస్పృహలతో మునిగి ఉన్నారు. కాబట్టి మరి ఆర్ కృష్ణ పిలుపుతోనైనా మీరు కనికరించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇంపియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే పరిస్థితికి రావని వద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.